ఈ సినిమాలో ఒక సైంటిస్ట్ మనుషులు బతకడానికి వేరే గ్రహాలపై పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలనుకుంటాడు అందుకోసం ఒక స్పేస్ స్పేస్షిప్ని పంపిస్తాడు వాళ్లకు ఒక గామెట్పై సింబయోట్స్ కనిపిస్తాయి దాంతో వాళ్ళు ఒక నాలుగు శాంపిల్స్ తీసుకొని భూమిపైకి వస్తారు ఆ సింబయోట్స్ చాలా ప్రమాదకరమని తెలిసి ఒక రిపోర్టర్ ఆ సైంటిస్ట్కి ఎదురు తిరుగుతాడు మరి ఆ సింబయోట్స్ భూమిపై ఏం చేశాయి అవి తిరిగి వెళ్ళాయా లేదా అనేదే వెనం సినిమా కథ ఈ మూవీ రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయ్యింది ఇప్పుడు వెనం సినిమా గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బయో ఇంజనీరింగ్ కార్పొరేషన్ లైఫ్ ఫౌండేషన్కి చెందిన ఒక స్పేస్ షిప్ స్పేస్లో ఒక కొత్త నివాస స్థలాల కోసం అన్వేషిస్తున్నప్పుడు ఒక గామెట్పై బయోస్ కనుగొంటారు వారు నాలుగు శాంపిల్స్ తీసుకొని తిరిగి భూమిపైకి వస్తుంటే వాటిలో ఒకటి తప్పించుకొని ఒక ఆస్ట్రోనాట్ బాడీలోకి ప్రవేశిస్తుంది ఆ గందరగోళంలో ఆ షిప్లో మంటలు రేగి మలేషియాలో కుప్పకూలిపోతుంది వెంటనే అక్కడికి పోలీసులు డాక్టర్లతో పాటు లైఫ్ ఫౌండేషన్కి చెందిన ఎంప్లాయీస్ కూడా చేరుకుంటారు లైఫ్ ఫౌండేషన్ వారు ఆ మిగిలిన త్రీ శాంపిల్స్ తీసుకొని శాన్ ఫ్రాన్సిస్కోలోని తమ ల్యాబ్కి తీసుకెళ్తారు కానీ మరో శాంపిల్ ఆస్ట్రోనాట్ బాడీలో ఉందని వారికి తెలియదు ఆ ఆస్ట్రోనాట్ని అంబులెన్స్లో తీసుకెళ్తుంటే అతను డాక్టర్పై డ్రైవర్పై అటాక్ చేస్తాడు ఆ తర్వాత ఆ సింబయోర్స్ డాక్టర్లోకి ప్రవేశిస్తుంది ఆమె లైఫ్ ఫౌండేషన్ను వెతుకుతూ వెళ్ళిపోతుంది మరోవైపు శాన్ ఫ్రాన్సిస్కోలో ఎడ్డీ బ్రాక్ అనే న్యూస్ రిపోర్టర్ తన ఫియాన్సీ యానీతో కలిసి నివసిస్తుంటాడు యానీ లాయర్గా పనిచేస్తూ ఉంటుంది ఒకరోజు బ్రాక్ని అతని బాస్ పిలిచి లైఫ్ ఫౌండేషన్ సీఈఓ కార్టన్ని ఇంటర్వ్యూ చేయమని చెప్తాడు అయితే కేవలం ఆ స్పేస్ షిప్ గురించి మరియు స్పేస్కి సంబంధించిన విషయాల గురించి మాత్రమే క్వశ్చన్స్ అడగమని చెప్తాడు కానీ బ్రాక్కి కాటన్పై మంచి అభిప్రాయం ఉండదు ఇదే విషయం బాస్కి చెప్తే కాటన్ లాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే మనకు పేరుతో పాటు పబ్లిసిటీ కూడా వస్తుందని బ్రాక్ని ఒప్పిస్తాడు ఆ రోజు రాత్రి యానీ ల్యాప్టాప్లో బ్రాక్ యొక్క మెయిల్ కనిపిస్తుంది యానీ అప్పటికే నిద్రపోతూ ఉండటంతో ఆమెకి తెలియకుండా బ్రాక్ ఆ మెయిల్ని చదువుతాడు అది లైఫ్ ఫౌండేషన్లోని కాన్ఫిడెన్షియల్ వివరాలు ఉన్న మెయిల్ యానీ పనిచేస్తున్న సంస్థలో కాటన్ కూడా ఒక క్లయింట్ సో ఆమె లైఫ్ ఫౌండేషన్కి సంబంధించిన కేసుల్ని కూడా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది ఆ మెయిల్ ద్వారా లైఫ్ ఫౌండేషన్లో మనుషులపై ప్రయోగాలు జరుగుతుంటాయని ఆ ప్రయోగాల్లో ఎంతోమంది చనిపోతుంటారని బ్రాక్కి తెలుస్తుంది మరుసటి రోజు స్పేస్ గురించి అడుగుతూనే వాళ్ళు మనుషులపై చేసే ప్రయోగాల గురించి కూడా అడుగుతాడు దాంతో కాటన్ సీరియస్ అయిపోయి బ్రాక్ని పంపిస్తాడు బ్రాక్ చేసిన పని వల్ల అతని బాస్ అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు అలాగే యానీకి బ్రాక్తో సంబంధం ఉందని తెలిసి ఆమెని కూడా ఉద్యోగం నుంచి తీసేస్తారు బ్రాక్ తనని మోసం చేశాడని తనను వాడుకున్నాడని కోపంతో ఆమె అతనితో విడిపోతుంది మరోవైపు సింబయోట్ని కలిగి ఉన్న డాక్టర్ తనలోని సింబయోట్ని ఒక మహిళా శరీరంలోకి పంపిస్తుంది సినిమా ఒక ఆరు నెలలు ముందుకు సాగిపోతుంది కాటన్ ఆ సింబయోట్స్తో జంతువులపై ప్రయోగాలు జరిపిస్తుంటాడు అలా కుందేలుపై జరిపిన ప్రయోగం సక్సెస్ అవుతుంది అంటే సింబయోట్ బతికి ఉండాలంటే ఆక్సిజన్ పీల్చుకునే హోస్ట్ శరీరం ఉండాలి అలాగే ఆ సింబయోట్ ఆర్గాన్ మరియు హోస్ట్ ఆర్గాన్ మ్యాచ్ అయితేనే అది ఆ హోస్ట్ శరీరంలో ఉండగలదు లేదంటే ఆ హోస్ట్ని చంపేసి బయటకు వచ్చేస్తుంది ఆ విషయం అర్థం కాగానే కాటన్ మనుషులపై ప్రయోగాలు జరపాలని డిసైడ్ అవుతాడు మరోవైపు బ్రాక్కి ఏ ఉద్యోగం దొరకక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు కార్టన్ ఐసాక్ అనే వ్యక్తి శరీరంలోకి ఈ సింబయోట్ని పంపిస్తాడు కానీ ఆర్గాన్స్ మ్యాచ్ కాకపోవడంతో అతను చనిపోతాడు దాంతో మరో వ్యక్తిని తీసుకురమ్మని కార్టన్ తన టీంకి చెప్తాడు కానీ కార్టన్ టీంలో పనిచేస్తున్న డాక్టర్ డోరా ఈ సంఘటనతో భయపడిపోతుంది ఈ ప్రయోగాలు ఎలాగైనా ఆపాలని బ్రాక్ని కలిసి ఈ విషయం గురించి చెప్తుంది కానీ బ్రాక్ తన పరిస్థితి గురించి చెప్పి నేను సాయం చేయలేను అని చెప్తాడు ఆ తర్వాత యానీ డాన్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉంటుంది బ్రాక్ యానీని తన గురించి మరొక్కసారి ఆలోచించి చూడమని చెప్తాడు కానీ ఆమె మాత్రం మన కథ ఎప్పుడో ముగిసిపోయింది అని అంటుంది అక్కడి నుండి బాధగా వెళ్తున్న బ్రాక్ డాక్టర్ డోరాకి కాల్ చేసి సహాయం చేస్తానంటాడు దాంతో ఆమె సెక్యూరిటీకి తెలియకుండా బ్రాక్ని ల్యాబ్ లోపలికి తీసుకెళ్తుంది ఆమె ఆ ప్రయోగం గురించి బ్రాక్కి వివరిస్తుండగానే అటువైపు సెక్యూరిటీ గార్డు వస్తాడు దాంతో ఆమె ల్యాబ్ లోపలికి పంపించి లోపల ఏ వస్తువును ముట్టుకోకు అని చెప్పి వెళ్తుంది బ్రాక్ లోపలికి వెళ్ళి సెల్ ఫోన్తో ఫొటోస్ తీస్తూ ఉంటాడు అక్కడ అతనికి తెలిసిన హోమ్లెస్ లేడీ మరియా కనిపిస్తుంది అంటే ఆమెపై కూడా ప్రయోగం చేశారని తెలుస్తుంది ఆమె బ్రాక్ని చూసి తనను కాపాడమంటుంది దాంతో అతను ఆ సెల్ పగలగొట్టి ఆమెను బయటకు తీస్తాడు కానీ ఆమె ఒక్కసారిగా అతడిపై దాడి చేయగా ఆమెలోని సింబయోట్ బ్రాక్ బాడీలోకి వెళ్తుంది ఆ చప్పుడుకు సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి చేరుకొని బ్రాక్ని పట్టుకోబోతారు కానీ బ్రాక్ అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అతని పరిస్థితి పూర్తిగా మారిపోతుంది చెవిలో ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది బ్రాక్కి విపరీతమైన ఆకలి వేస్తుంది ఒక పెద్ద శబ్దం వినిపిస్తే ఒళ్ళంతా వణికిపోతుంది మరోవైపు సింబయోట్ కలిగి ఉన్న ఒక మహిళ ఆ సిమ్బయోట్ని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఒక చిన్న పాప శరీరంలోకి పంపిస్తుంది బ్రాక్ తను తీసిన ఫోటోలతో యానీని కలవడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తాడు ఆ సమయంలో యానీతో పాటు డ్యాన్ కూడా ఉంటాడు బ్రాక్ తను తీసిన ఫోటోల గురించి యానీకి చెప్తూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు డ్యాన్ బ్రాక్ని హాస్పిటల్కి తీసుకెళ్లి స్కానింగ్ తీస్తాడు కానీ ఆ స్కానింగ్ సౌండ్స్కి బ్రాక్ గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో డ్యాన్ బ్రాక్ని ఇంటికి పంపిస్తూ టెస్టుల రిపోర్ట్స్ రాగానే నిన్ను పిలుస్తాను అని పంపిస్తాడు సరే అని బ్రాక్ ఇంటికి వెళ్ళిపోతాడు మరోవైపు మరియా చనిపోవడానికి ఒక సింబయోట్ మిస్ అవ్వడానికి డాక్టర్ డోరానే కారణమని కాల్టన్కి తెలిసిపోతుంది ఆమె ద్వారా ఆ సింబయోట్ బ్రాక్ శరీరంలో ఉందని తెలుసుకొని కాల్టన్ డాక్టర్ డోరా శరీరంలోకి ఒక సింబయోట్ని ఎక్కిస్తాడు దాంతో ఆమెతో పాటు ఆ సింబయోట్ కూడా చనిపోతుంది మిగిలిన ఒక సింబయోట్ని మరొక వ్యక్తిపై ప్రయోగం చేస్తాడు మరియు ఆ ప్రయోగం సక్సెస్ అవుతుంది కానీ ఆ సింబయోట్ ఆ మనిషిలోని ఆర్గాన్స్ని తింటూ ఉండటంతో అతను బలహీనంగా మారిపోతాడు బ్రాక్ని తీసుకురమ్మని కాటన్ తన మనుషులని పంపిస్తాడు ఇంతలో యానీ ఫోన్ చేసి నీ శరీరంలో ఒక వైరస్ ఉంది అది నీ శరీరంలోకి ఎలా ప్రవేశించిందో డాన్కి కూడా అర్థం కావట్లేదు ఇంతలో కాటన్ మనుషులు బ్రాక్ దగ్గరికి చేరుకొని ఆ సింబయోట్ తమకు కావాలంటారు కానీ బ్రాక్ శరీరంలో ఉన్న సింబయోట్కి తిరిగి ల్యాబ్కి వెళ్ళడం ఇష్టం ఉండదు దాంతో అది మనుషులపై దాడి చేస్తుంది ఆ మనుషుల దగ్గర ఉన్న కెమెరాలతో కాల్టన్ ఇదంతా లైవ్గా చూస్తూ ఉంటాడు అతని మనుషులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ సింబయోట్ బ్రాక్ బాడీతో తప్పించుకుంటూ ఉంటుంది ఆ సాహసాలు చూసిన కాల్టన్ ఆ సింబయోట్స్ తను ఊహించిన దానికన్నా పవర్ఫుల్గా ఉన్నాయని సంతోషిస్తాడు కాసేపటికి బ్రాక్ బాడీలో ఉన్న సింబయోట్ బయటకు వచ్చి తన పేరు వెనం అని చెప్తాడు తనకు బ్రాక్ బాడీ కావాలని తను చెప్పినట్టు చెయ్యకపోతే చంపేస్తానని అంటాడు దాంతో బ్రాక్ ఒప్పుకుంటాడు కాల్టన్ సక్సెస్ అయిందనుకున్న ప్రయోగం ఫెయిల్ అవుతుంది తను ఒక వ్యక్తి శరీరంలోకి పంపిన సింబయోట్ అతని శరీరం నుండి బయటకు వచ్చి చనిపోతుంది బ్రాక్ తను రిపోర్టర్గా పనిచేసిన ఆఫీస్కి వెళ్ళి తన దగ్గరున్న ఆధారాలు తన బాస్కి ఇవ్వాలనుకుంటాడు అతను లేకపోవడంతో అతని టేబుల్పై పెట్టి బయటకొస్తాడు ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకొని బ్రాక్ని లొంగిపోమ్మని అంటారు దాంతో వినం బయటకి వచ్చి ఆ పోలీసులందరినీ చంపేస్తాడు ఆనీ బ్రాక్ని వెతుకుతూ అక్కడికి వచ్చి వినం రూపాన్ని చూసి భయపడిపోతుంది ఆ తర్వాత ఆమె అతనిని డ్యాన్ దగ్గరికి తీసుకెళ్తుంది డ్యాన్ ఒక ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని అంటాడు కానీ వినం బ్రాక్తో తాను హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని మరియు ఫైర్ని తట్టుకోలేనని చెప్తాడు బ్రాక్ ఇదే విషయం డ్యాన్తో చెప్తే అది నీ లోపల బాడీ పార్ట్స్ని తినేస్తుంది దాని మాట వినకు అది చాలా ప్రమాదకరం అంటాడు దాంతో వినం డ్యాన్పై దాడి చేస్తాడు యానీ వెంటనే స్కానింగ్ ఆన్ చేయగానే వినం డ్యాన్ని వదిలేస్తాడు ఆ సౌండ్స్ని తట్టుకోలేక వినం బ్రోక్ బాడీలోంచి బయటకొచ్చేస్తాడు డ్యాన్ వెంటనే వేనంని ఒక గదిలో బంధించడంతో బ్రాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతలోనే వినం వెంటిలేటర్ నుండి బయటకు వెళ్ళి ఒక కుక్కలోకి ప్రవేశిస్తుంది మరోవైపు సింబయోట్ కలిగి ఉన్న చిన్న పాప కాల్టన్ దగ్గరికి వెళ్ళి తనలోని సింబయోట్ని అతనికి శరీరంలోకి ఎక్కిస్తుంది అంటే ఆ సింబయోట్స్ మనుషుల్ని కంట్రోల్ చేస్తాయని అర్థమవుతుంది అటు కాల్టన్ మనుషులు బ్రాక్ని పట్టుకొని ల్యాబ్కి తీసుకుపోతారు కాల్టన్ బ్రాక్ని ఆ వేనం ఎక్కడా అని అడుగుతాడు ఆ సింబయోట్స్ మనుషుల్ని వాడుకుంటున్నాయని వాటి వల్ల అందరికీ ప్రమాదం పొంచి ఉందని బ్రాక్ కాల్టన్కి నచ్చజెప్పాలని చూస్తాడు కానీ ఒక్కసారిగా కాల్టన్లో ఉన్న సింబయోట్ బయటకు వచ్చి బ్రాక్ని భయపెడతాడు ఆ తర్వాత కాల్టన్ తన మనుషులతో బ్రాక్ని చంపేయమంటాడు వాళ్ళు అతన్ని పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్తారు ఇంతలో వెనం యానీ బాడీ ద్వారా అక్కడికి చేరుకొని కాల్టన్ మనుషుల్ని చంపేసి అతను మళ్ళీ బ్రాక్ బాడీలోకి ప్రవేశిస్తాడు కాల్టన్ బాడీలో రైట్ ఉన్నాడు అతను చాలా పవర్ఫుల్ అతను కాల్టన్ కలిసి మిలియన్ల కొద్దీ సిమ్ బయోడ్స్ని భూమిపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు వాళ్ళని ఆపకపోతే మానవజాతి మొత్తం నశించిపోతుంది అని వినం బ్రాక్కి చెప్పి కాల్టన్ దగ్గరికి బయలుదేరుతారు వారి వెంటే యానీ కూడా వెళ్తుంది కానీ అప్పటికే కాల్టన్ తన స్టాఫ్ని చంపేసి స్పేస్లోకి వెళ్ళడానికి రాకెట్ రెడీ చేసుకుంటాడు వేనం వెంటనే అక్కడికి చేరుకొని సింబయోడ్స్ని భూమిపైకి తీసుకురావద్దంటాడు దాంతో రైట్ వేనంపై దాడి చేసి రాకెట్ తీసుకొని వెళ్ళబోతాడు ఇంతలో యానీ హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని ఆన్ చేస్తుంది దాంతో వీనం మరియు రైట్ ఇద్దరు బ్రాక్ మరియు కాటన్ శరీరాన్ని వదిలేస్తారు కానీ ఇంతలోనే రైట్ మళ్ళీ కాటన్ బాడీలోకి ప్రవేశించి రాకెట్లోకి ఎక్కేస్తాడు వీణం కూడా బ్రాక్ శరీరంలోకి ప్రవేశించి ఆ రాకెట్ని పేల్ చేస్తాడు ఆ మంటల్లో రైట్ మరియు కాటన్ ఇద్దరూ చనిపోతారు బ్రాక్ పక్కనే ఉన్న నీళ్లలో పడిపోతాడు ఆ మంటల్లో వీణం కూడా చనిపోయాడని యానీ అనుకుంటుంది కానీ అతను ఇంకా బ్రాక్ శరీరంలోనే ఉంటాడు సో వీణం తన బాడీలో ఉండాలి అని అనుకుంటే బ్రాక్ కొన్ని కండిషన్స్ పెడతాడు వీణం ఏది పడితే అది తినకూడదు మరియు కేవలం చెడ్డవాళ్లపై మాత్రమే దాడి చేయాలి దానికి వీణం కూడా ఒప్పుకుంటాడు ఆ తర్వాత బ్రాక్ తను రెగ్యులర్గా వెళ్ళే సూపర్ మార్కెట్కి వెళ్తాడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ షాప్ ఓనర్ని బెదిరించి డబ్బు తీసుకోబోతాడు అతను చెడ్డవాడు అని బ్రాక్ అనగానే వీణం బయటకు వచ్చి ఆ వ్యక్తిని తినేస్తాడు క్రెడిట్స్ పడుతుండగా జైలు శిక్ష అనుభవిస్తున్న సీరియల్ కిల్లర్ క్లైటస్ కసాడి బ్రాక్కి ఇంటర్వ్యూ ఇస్తానని పోలీసులకు చెప్తాడు దాంతో పోలీసులు బ్రాక్ని జైలుకి పిలిపిస్తారు క్లెటాస్ బ్రాక్ మాట్లాడుతూ నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి మారణ హోమం సృష్టిస్తా అని అంటాడు ఈ విధంగా సినిమా పూర్తవుతుంది అంటే ఈ సినిమా రెండవ భాగం కూడా త్వరలోనే రాబోతుంది అని అర్థం ఆల్రెడీ యూట్యూబ్లో వీణం టూ ట్రైలర్ కూడా వచ్చేసింది ఈ వీణ మూవీ చూడాలి అని అనుకుంటే యూట్యూబ్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ భాషలలో ఈ మూవీని చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్